ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 16 ఏళ్ళ పాటు వెయిట్ చేసిన ఒక హీరో ఉన్నాడు. అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్లు వేసుకుంటూ వచ్చాడు. నాకు ఆ వ్యక్తి అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అతనికి కూడా ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ప్రయత్నించాడు, చిన్న చిన్న హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశాడు, చిన్న నెగిటివ్ క్యారెక్టర్లు చేశాడు, అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఒక సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది, సెకండ్ హీరోగా. ఆల్మోస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, అతనికి పేరు వచ్చింది. తర్వాత పూరి జగన్నాథ్ చేతిలో పడ్డాడు, అక్కడి నుంచి హీరోడు అతను రవితేజ. రవితేజ అనదర్ అమేజింగ్ ఫీల్, ఎందుకంటే అతను వెయిట్ చేసినంతకాలం ఇండస్ట్రీలో ఎవరు వెయిట్ చేయలేరు. వస్తుంది నాకు అవకాశం, వస్తుంది అలాగే వెయిట్ చేస్తూ వచ్చింది. అతనికి వచ్చింది చాలా లేట్గా, అతనికి సక్సెస్, ఐ మీన్ రికగ్నిషన్ వచ్చింది. సో 2 ఎగ్జాంపుల్స్, రాగానే అవకాశం వచ్చిన ఒకళ్ళు అయితే